జనరల్ ఎలక్షన్స్ 2024, సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఫర్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్ కన్స్టిట్యూన్సీస్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఇన్ దిస్ వీడియో ఐ హావ్ డిస్కస్డ్ ఆన్ సర్వీస్ ఓటర్స్, క్లాసిఫైడ్ సర్వీస్ ఓటర్స్, ప్రాక్సీ ఓటర్స్, ఓవర్సీస్ ఓటర్స్, ఇంక్ మార్క్ ఫర్ ప్రాక్సీ ఓటర్స్, ఇంటెలిజిబుల్ ఇంక్ మార్క్. హూ ఈస్ ది సర్వీస్ ఓటర్? ఏ సర్వీస్ ఓటర్ ఈజ్ ఎ మెంబర్ ఇన్ ద ఆర్మడ్ ఫోర్సెస్ ఆఫ్ ది యూనియన్. ఆర్మడ్ ఫోర్సెస్ అంటే మీకు నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, ఆర్మీ కానీ, మెరైన్ ఫోర్స్ కానీ, వీటిలో వర్క్ చేసేవాళ్ళని సర్వీస్ ఓటర్స్ అంటారు. లేదా మెంబర్ ఆఫ్ ఎ ఫోర్స్ టు విచ్ ప్రొవిజన్స్ ఆఫ్ ది ఆర్మీ యాక్ట్ 1950. ఆర్మీ యాక్ట్ 1950 యొక్క నిబంధన ప్రకారం నియమించబడేటువంటి దళ సభ్యులు. ఆర్మీ యాక్ట్ 1950 ప్రకారం నియమించబడేటువంటి సభ్యులు సిఆర్పిఎఫ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, బిఎస్ఎఫ్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, అస్సాం రైఫిల్స్. ఇట్ ఈస్ ఎ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ బార్డర్ సెక్యూరిటీ అండ్ మెయింటైనింగ్ లా అండ్ ఆర్డర్ ఇన్ నార్త్ ఈస్ట్ ఇండియా. నెక్స్ట్ ఎస్ఎస్బి, సశస్త్ర సీమాబల్, ఎన్ఎస్జి, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, జిఆర్ఎఫ్, జనరల్ రిజర్వ్ ఇంజనీరింగ్ ఫోర్స్, బీఆర్ఓ, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, సిఐఎస్ఎఫ్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఐటీబీపీ, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఎస్పీజి, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్, దట్ ఈస్ పిఎం సెక్యూరిటీ. థర్డ్ వన్, మెంబర్ ఆఫ్ అన్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్ ఆఫ్ ఎ స్టేట్ అండ్ సర్వింగ్ అవుట్ సైడ్ దట్ స్టేట్. అంటే ఒక రాష్ట్రం యొక్క సాయుధ పోలీస్ దళం సభ్యులుగా నియమించబడి ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్నవారు. లేదా ఏ మెంబర్ హూ ఈజ్ ఎంప్లాయిడ్ అండర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ ఎ పోస్ట్ సర్వింగ్ అవుట్ సైడ్ ఇండియా. అంటే భారత ప్రభుత్వం కింద ఉద్యోగం పొంది భారతదేశం తరఫున విదేశాల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు, అంటే జస్ట్ లైక్ అంబాసిడర్స్, వీళ్ళని సర్వీస్ ఓటర్స్ అంటారు. రిమెంబర్ సర్వీస్ ఓటర్, హూ ఈజ్ ఎ సర్వీస్ ఓటర్? ఏ సర్వీస్ ఓటర్ ఈజ్ ఎ ఓటర్ హ్యావింగ్ సర్వీస్ క్వాలిఫికేషన్స్. ద ఫస్ట్ వన్, మెంబర్ ఆఫ్ ది ఆర్మడ్ ఫోర్సెస్ ఆఫ్ ది యూనియన్. ORR, Member of a force to which provisions of the Army Act 1950. Member of a armed police force of a state and serving outside the state and working in other states. ORR, Member who is employed under the government of India on a post serving outside India, that is working in abroad. These are all service voters. Who is the classified service voter? CSV. సర్వీస్ ఓటర్నే క్లాసిఫైడ్ సర్వీస్ ఓటర్ అని అంటారు. ఎప్పుడంటే అతను ఓటు వేయాలనుకున్నప్పుడు వాళ్ళ తరఫున వేరే వ్యక్తిని నామినేట్ చేసి ఓటింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలనుకున్నప్పుడు అటువంటి సర్వీస్ ఓటర్స్నే క్లాసిఫైడ్ సర్వీస్ ఓటర్స్ అంటారు. ఈ సర్వీస్ ఓటర్ హూ ఆప్ట్స్ ఫర్ ఓటింగ్ త్రూ ఏ ప్రాక్సీ ఈజ్ కాల్డ్ ఏ క్లాసిఫైడ్ సర్వీస్ ఓటర్. ఈ సర్వీస్ ఓటర్స్ ఓటింగ్ రెండు రకాలుగా చేయొచ్చు. అది పోస్టల్ బ్యాలెట్ ద్వారానైనా చేయొచ్చు, లేదా ప్రాక్సీ ద్వారానైనా చేయొచ్చు. అపాయింట్ ఏ ప్రాక్సీ ఓటర్. ప్రాక్సీ ఓటర్ని సర్వీస్ ఓటర్ ఎలా అపాయింట్ చేసుకుంటాడో చూద్దాం. సర్వీస్ ఓటర్ కెన్ ఫిల్ ఫామ్ 13F. ఫామ్ 13F డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిల్ చేసిన తర్వాత వాళ్ళ హైయర్ అఫీషియల్ తోటి, కమాండింగ్ ఆఫీసర్ తోటి అటెస్టేషన్ చేయించి ఈ ప్రాక్సీ ఓటర్ యొక్క సిగ్నేచరు, ఫోటోని కూడా యాడ్ చేసి దాని డీటెయిల్స్ యాడ్ చేసిన తర్వాత నోటరీ చేయించాలి. నోటరీ లేదా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ చేత దాన్ని అటెస్టేషన్ చేయించిన తర్వాత ఈ కంప్లీట్ చేసినటువంటి ఫామ్ 13F రిటర్నింగ్ ఆఫీసర్కి బై పోస్ట్ పంపించాలి. ఈ పద్ధతి ద్వారా ప్రాక్సీ ఓటర్ని క్లాసిఫైడ్ సర్వీస్ ఓటర్ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఫామ్ 13F ద్వారా ప్రాక్సీని అపాయింట్ చేసుకోవడం జరిగింది. అయితే కొన్నిసార్లు ప్రాక్సీ చనిపోవచ్చు, లేదా ప్రాక్సీని మార్చాలి అనుకున్నప్పుడు సర్వీస్ ఓటరు ఫామ్ 13G ఫిల్ చేసి దాన్ని రిటర్నింగ్ ఆఫీసర్కి పంపించాలి. అయితే ప్రాక్సీగా ఎవరు ఉండొచ్చు అనే దాన్ని ఒకసారి చూద్దాం. ప్రాక్సీ ఓటర్గా సర్వీస్ ఓటర్ యొక్క రిలేటివ్స్ కానీ, లేదా రిలేటివ్స్ కాని వాళ్ళైనా సరే ఉండొచ్చు. అయితే ఆ ప్రాక్సీ ఓటర్కి ఆ నియోజకవర్గంలో ఓటు ఉండాల్సిన అవసరం లేదు. ఓటు ఉన్నా పర్వాలేదు, ఓటు లేకపోయినా పర్వాలేదు, కానీ ఓటు వేయడానికి అర్హత మాత్రం ఉండాలి. అంటే ఆ నియోజకవర్గంలో మెంబర్ అయి ఉండాలి, అక్కడ రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు ఉండాలి అని ఓటింగ్ వేయడానికి అర్హత ఉండేటువంటి వాళ్ళు ప్రాక్సీ ఓటర్గా అర్హులు. ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కాని వాళ్ళు కానీ ప్రాక్సీగా ఉండొచ్చు. అయితే ప్రాక్సీ ఓటు వేయడానికి వాళ్ళకి
ఇంకు మార్క్ ఏంటి ఉపయోగించాలంటే, జనరల్గా ఓటింగ్ చేసినప్పుడు మనం ఎడమ చేతి చూపుడు వేలికి ఇంకు మార్క్ వేయడం జరుగుతుంది. సో ప్రాక్సీగా వచ్చిన వాళ్ళకి ఎడమ చేతి మిడిల్ ఫింగర్, మిడిల్ ఫింగర్కి ఇంకు మార్క్ వేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. హూ ఈజ్ ది ఓవర్సీస్ ఆర్ ఎన్ఆర్ఐ ఓటర్? ఓవర్సీస్ ఓటర్స్ అంటే ఎవరో ఒకసారి చూద్దాం. ఇండియాలో పుట్టి ఎంప్లాయ్మెంట్ పర్పస్ కానీ, ఎడ్యుకేషన్ పర్పస్ కానీ, బిజినెస్ పర్పస్ కానీ, లేదా ఏదైనా ఇతర పని నిమిత్తం విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు ఇండియాలో ఓటు హక్కును కలిగి ఉండవచ్చు. వారినే ఓవర్సీస్ ఓటర్స్ అంటారు. దీనికి కొన్ని రూల్స్ పాటించాలి. అయితే భారతీయ పౌరసత్వం ఉండాలి, విదేశాల్లో పౌరసత్వం ఉండకూడదు, విదేశాల్లో ఓటు హక్కును కలిగి ఉండకూడదు. విదేశాల్లోనైనా స్వదేశంలోనైనా ఒక వ్యక్తికి ఒకటి ఓటు మాత్రం ఉండాలి. కాబట్టి ఓవర్సీస్ ఓటర్గా ఓటు పొందాలంటే జనరల్ ఓటర్గా ఓటర్ లిస్టులో నేమ్ ఉండకూడదు. పాస్పోర్ట్లో ఎంటర్ చేసిన డీటెయిల్స్ ప్రకారం ఆ ప్రదేశంలో అతనికి ఓటు హక్కు పొందే అర్హత ఉండాలి. ఆ నియోజకవర్గంలో ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, నేటివిటీ సర్టిఫికేట్ మరియు బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ నుండి ఫామ్ 6A డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసి దానికి పాస్పోర్ట్ సైజ్ ఫోటో యాడ్ చేసి పాస్పోర్ట్ జిరాక్స్, అదేవిధంగా వీసా ఎండార్స్మెంట్ జిరాక్స్ యాడ్ చేసి రిటర్నింగ్ ఆఫీసర్కి పోస్ట్ ద్వారా పంపించాలి. ఇంపార్టెంట్ నోట్, ఓవర్సీస్ ఓటర్స్ ఓటు హక్కు పొందిన తర్వాత పోస్టల్ బ్యాలెట్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు వేయాలి. ఓవర్సీస్ ఓటర్స్కి ప్రాక్సీ ఓటర్ ద్వారా ఓటు వేసే అధికారం లేదు. ఇలా ప్రాక్సీ ఓటర్స్ ఓవర్సీస్ ఓటర్స్ లిస్టుని మార్కెడ్ కాపీలో చివరి భాగాన యాడ్ చేస్తారు. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్కి తెలియజేస్తారు.